ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీ నగరంలో కాకుండా చాలా దేవాలయాలలో ఈయన క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాలభైరవుని విశిష్టత అనేది ప్రస్తుత రోజుల్లో తెలియదు, కానీ సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయనను పూజించినచో కాలమును మార్చలేకపోయినా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ముఖ్యంగా అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు, క్రోధభైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అనే 8 నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు. కాలభైరవ వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం. పరమశివుని అవమానపరిచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు. క్షణమైన ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి 5 శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు కాలభైరవుడు. అనంతరం బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాప ప్రక్షాళన అవుతుందని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మ కపాలంగా పిలుస్తారు. శ్రీ కాలభైరవ జయంతి నాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతాయి. పూజా విధానం. శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాల వారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికి చిత్రపటానికి కానీ పూజ చేయవచ్చు. శని మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడికి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పూజని సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య చేస్తే మంచిది. కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహ బాధలు, అనారోగ్య బాధలు తొలగిపోతాయి. పూజలు చేయలేని వారు శ్రీ కాలభైరవాష్టకం, భైరవ కవచం స్తోత్రాలు పఠించడం వల్ల భైరవానుగ్రహాన్ని పొందవచ్చు. కాలభైరవ అష్టమి భైరవ పూజ ఫలితాలు. సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకునే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూపం. కాలము అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక ఈయనను కాలభైరవుడు అని అంటారు. నుదుటన విభూది రేఖలు ధరించి నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీ కాలభైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకము చేయించి గారెలతో మాల వేసి కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెట్టినచో జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో ఆయుష్ పెరుగును. అంతేకాక 8 మిరియాలు ఒక తెల్లగుడ్డతో కట్టి వత్తిగా చేసి భైరవుని తలుచుకుని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని అనుగ్రహం వల్ల అష్టమ, అర్ధాష్టమ, 7 శనిదోషాలు ఉన్నవారు శనిదోషాల నుంచి విముక్తులు కాగలరు. శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శనం చేసి భైరవుడి వాహనమైన కుక్కకి పెరగన్నం, తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.